షణ్ముగం కవిల్ ఛానల్ ఎస్కే ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు షణ్ముగం కవిల్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ వీడియో కింద గల రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇవాల్టి టాపిక్ ఏంటంటే రియల్ స్టోరీ, ఒక చిన్న కథ, చిన్న రియల్ స్టోరీని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అది ఏంటో మీరే చూడండి. అమెరికా కంట్రీలో ఒక చిన్న విలేజ్లో ఒక రైతు వరి పంటను కోస్తూ తాను పండించిన వరి పంటను కోస్తూ నిలిపివేసి ఉన్న మిషన్, జేసీబీ లాంటి మిషన్లో నిలిపివేసి ఉండి భోజనానికి వెళ్ళి ఉంటాడు. అలాంటప్పుడు తన కూతుర్లు ఇద్దరూ ఆ మిషన్ కింద ఆటలాడుకుంటూ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ ఉంటారు. అతనికి తెలియదు, అతను భోంచేసి వచ్చి ఆ మిషన్ స్టార్ట్ చేసి వరి కోత కోయడానికి మిషన్ స్టార్ట్ చేసి కొంత దూరం కోసుకుంటూ పోతుంది మిషను. అంతలేకే ఒక అరుపు కేక ఎక్కువ శబ్దము వచ్చే అరుపు వినిపిస్తుంది. అతను ఏమైంది అనేసి మిషన్ ఆఫ్ చేసి అటు ఇటు చూస్తాడు. చూస్తే ఎవరూ కనపడకుండా ఉంటారు. తన కూతుర్లు కూడా కనపడరు. అప్పుడు ఏమైందని చూస్తే ఆ మిషన్ కింద తన కూతురు కింద పడి రెండు కాళ్ళు దెబ్బలు తగిలి ఇరిగిపోయి కట్ అయిపోయి ఉంటాయి. అంతలేకే అతను ఏమి చేయాలో అతనికి తెలియకుండా అతనికి షాక్ అయ్యి బాధపడుతూ తల నెత్తిని కొట్టుకొని ఏడ్చుకుంటూ, అయ్యో నా కూతురు కాళ్ళు నేనే నరికించుకున్నాను అని బాధపడుతూ తలగొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అలాంటప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి చూస్తుంటారు. తక్కని ఎత్తుకొని హాస్పిటల్కి పోదామని అతను ఆ పాపను ఎత్తుకొని కత్తిరించబడిన రెండు కాళ్ళను ఎత్తుకొని హాస్పిటల్కి పోతారు. హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పోతే దాన్ని చూసిన డాక్టర్లు షాక్ అయ్యి, ఇది మా వాళ్ళ కాదు, దానికి నాకు ఒక స్నేహితుడు తెలిసిన స్నేహితుడు డాక్టర్ ఉన్నాడు, అతను చాలా పెద్ద డాక్టరు, అతనికి ఫోన్ చేసి దీన్ని ట్రీట్మెంట్ చేపిస్తామనేసి ఏం చెప్తాడో కనుక్కుంటామనేసి ఆ డాక్టర్ ఫోన్ చేస్తాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు, మన ఇండియాలో పుట్టి పెరిగి అక్కడ డాక్టర్గా ఉంటాడు. అతని పేరు రామ్జీ, ఆ చాలా పెద్ద డాక్టరు. అందుకు ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే ఆయన ఉన్న స్థలం నుంచి అక్కడికి వచ్చేలోపు ఆ కాళ్ళను భద్రపరిచి చెడిపోకుండా కత్తిరించబడిన కాళ్ళను భద్రపరుస్తారు. భద్రపరిచి ఆ డాక్టర్ వచ్చి ఆ ట్రీట్మెంట్ కోసం చూసి, ఇది నేను చేయగలను, నేను చేస్తాను, దీనికి కావలసిన ఫెసిలిటీసు ఈ హాస్పిటల్ లేవు, కావలసిన ఫెసిలిటీసు ఈ హాస్పిటల్ లేవు, ఎక్కడున్నాయో అక్కడికి ఫోన్ చేసి అక్కడికే ఇవి కాళ్ళు పాపను తీసుకొని పోయి అతికించి ట్రీట్మెంట్ చేస్తాడు. అది ట్రీట్మెంట్ చేసి అతికించి రెండు కాళ్ళు కత్తిరించబడిన కాళ్ళను అతికించి ట్రీట్మెంట్ చేస్తాడు మన ఇండియా డాక్టర్ రామ్జీ అనే అతను. అది అతికించి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత ఒక వారానికి ఆ కాళ్ళు కదిలించి స్పృహలోకి వచ్చి బాగవుతుంది. ఆ పాప ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో నడుస్తూ ఉంది. ఇది ఒక స్టోరీ, రియల్గా జరిగిన స్టోరీ. ఇప్పుడు ఆ పాప ఎలాగో ఎంత బాగా హ్యాపీగా అన్ని ఆ క్రీడాకారు అన్ని ఆటలు అన్ని నడుస్తూ అన్ని చదువుకుంటూ బాగుంది చిన్న పాప. ఇప్పుడు పెద్దదయ్యింది. కానీ మన ఇండియా డాక్టరు, ఇలాంటి డాక్టర్ కూడా రామ్జీ అనే అతను అమెరికాలో ఉన్నాడు. కాబట్టి ఆ రామ్జీకి ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి ఈ చిన్న స్టోరీని తెలియజేయండి. బాయ్, టేక్ కేర్.